ఇంకేం మీ పర్సనల్ లైఫ్ అయిపోయిందా మొత్తం ఇంకేనా షేర్ చేసుకోదగిన ఏమైనా ఉన్నాయా మాతో ఏం చెప్పాలి పర్సనల్ లైఫ్ అంటే ఏం లేదండి నేను కూడా టెన్ టు సెవెన్ సో మీడియా కంపెనీ అన్నాక సెవెన్ తో ఎండ్ అవ్వదు ఇప్పుడు సో వర్క్ లో జస్ట్ అది ఫార్మల్ వెళ్ళి సో వర్క్ 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 నేను లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో హైదరాబాద్ ఉంటానమాట సో ఇట్లానే అటు ఇటు జనాలని తిరుగుతూ వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను దీని మించి పర్సనల్ ఏం లేదు మధురు ఫాదర్ అయితే శ్రీకాకుళంలో ఉంటారు పంచిన వేళ వెళ్తూ ఉంటారు మీరు మీకు వచ్చిన రెండు సీరీస్లు చేశారు కదా ఇప్పుడు చేశారు కదా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పుడు మీకు వచ్చినట్లు కాంప్లిమెంట్ లేదు అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అందులో నేను ఎప్పుడు ఫిల్టర్ చేసుకోలేదు యునిక్ గా జనాలందరూ ఏం చెప్పారు అంటే భయ నువ్వు భలే సెట్ అయ్యో ఇది నాకు వచ్చి అంటే అది ఒక్కటి చాలు మనకి అంటే కొంతమంది ఒక టైప్ ఆఫ్ కామెడీ నచ్చు ఒక ఆపడీ నచ్చు అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇన్ని మిలియన్స్ వెళ్తుందంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా నేనే చెప్తున్నాను కదా నేను మీరు వచ్చారంటే గనక ఖచ్చితంగా అటెన్షన్ పే చేస్తాం మొత్తం చూస్తాం కాదు కచ్చితంగా అటెన్షన్ పే చేస్తాం ఎందుకంటే ఏదో పేలే కామెడీ ఉంటుంది అక్కడ నేను అనేది ఒక కాంప్లిమెంట్స్ చాలా కాంప్లిమెంట్స్ వచ్చిన ఒక కాంప్లిమెంట్ మాత్రం ఏదన్నా మనకు టచ్ అయ్యేది ఉంటుంది కదా అలాంటి స్పెషల్ కాంప్లిమెంట్ అన్న దొరికిందప్పుడు కాంప్లిమెంట్స్ అంటే అంటే నాకు అంటే ఈ రెండు సిరీస్ తర్వాత జనాలు అయితే స్టాండర్డ్ అంటే ఈ సిరీస్ చేస్తున్నా కాబట్టి రైట్ నో అర్జున్ అంటున్నారు కానీ అబద్ధం అదిరిపోయింది అనేది మాత్రం నాకు బేసిక్ గా అది బాగా కనెక్ట్ అయ్యాను నేను దానికైతే బాగా కనెక్ట్ అయ్యాను ఇప్పటికి కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్ జనరల్ గానీ ఏదైనా పోస్ట్ చేసినా ఏదైనా స్టేటస్ పెట్టి ఫనీ కదా పెట్టినా కూడా అవుట్ ఆఫ్ హండ్రెడ్ రెస్పాన్స్ అనుకోండి వంద మంది రెస్పాండ్ అయితే అందులో గ్యారంటీ పది ఇరవై మంది అబద్ధం అదిరిపోయింది కంపల్సరీ ఉంటుంది మిగతా అయితే అయిన పర్వాలేదు అబద్ధం అదిరిపోయింది అది మాత్రం నేను దానికి కనెక్ట్ అయ్యాను అది అయితే బాగా కనెక్ట్ అయ్యాను ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తున్నా కూడా ఎవరైనా టక్ అనుకుంటున్నాడు భయ్యా అబద్ధం అదిరిపోయింది భయ ఇలా వెళ్ళిపోతుంటారన్నమాట సో అది బాగా కనెక్ట్ అయ్యాను నేను గురించి అనమాట అంటే చాలా అంటే ఒక చాలా టిపికల్ క్యారెక్టర్ బేసిక్ గాది చూడడానికి ఏంటంటే జనరల్ గా మాట్లాడనేట ఉంటుంది కానీ ఆ ఆ మోహంలో ఆమాయికతనం గాని జనరల్ కోపం వస్తు లేతే అంటే జనరల్ గా వచ్చేవాడన్నా వచ్చేవాడన్నా స్విగ్గీ వడలంటే కోపం వస్తుంది మనకి లోపల సిగ్గీ జోమెటో అనేది పక్కన పెడితే ఫస్ట్ అలా ఏస్తరు ఆ లేదులే ఏమీ అంటే డెలివరీ గాట్ డెలివరీ అనుకోండి డెలివరీ బాయ్ అనుకోండి నాకు కూడా అంటే బయ్యా జోమెటోనా స్విగ్గీనా అని అడుగుతున్నారు రండి ఎందుందుక్రా అదే అంటే జనరల్ గా ఎవరన్నా వచ్చి మన ఇంట అలా కూర్చుని నింటారండి మన ఓ మట్ ఇక్కడ కన్విన్సింగ్ గా ఉంది అది బాయ్ ఫస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా బాయ్ ఆనియన్ దోస అంటే నాకు ఇష్టం బాయ్ వాసన వస్తుంది ఇలానే సో ఓవరాల్ గా మీ అందుకే నేను అంటే అంత ఇంప్రెసివ్ గా ఉంది కాబట్టి మీ క్యారెక్టర్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆర్ టీవీ తెలుగు ఆర్ తెలుగు 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 మన ఛానల్ ఆన్ యూట్యూబ్ And for many more interesting updates, press the bell icon.